సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన సాధించిన విజయాలు ఇవన్నీ పొందుపరచబడి ఉన్నాయి ఈ పుస్తకంలో. దీన్ని శివాజీ గారి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయాల్సిందే. శివాజీ గారు ఈ సందర్భంగా ఉన్నా మీరు రెండు మాటలు చెప్తే మీ ఆవేశాన్ని మేము కూడా ఉన్నాం. కొన్ని వీడియోలు చూసాం మీ. నేను ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆ రింగ్ రోడ్డుకి మనం వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి కానివ్వండి బయట నుంచి తెచ్చిన అప్పులకి ఈ రోజు కూడా మనం మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనం అప్పు తీరుస్తున్నాం. మనకు రూపాయి ఇచ్చేవాడు లేడు, డెఫిసిట్లు ఇచ్చేవాడు లేడు. మనం ఎవరితో ఎవరికి వీళ్ళు చెప్పాలి? పాప చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు ప్రపంచం అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడికి బాబు గారిని ఎలా అట్లా మాట్లాడుతున్నా. ఎస్, మాట్లాడాలి. పార్టీని కాపాడుకోవాలంటే టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ నిలబడాలి అని చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఎన్నుకున్నాము, చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతే బాధ్యత ఉంది ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాల్సిన బాధ్యత. ప్రతి వాళ్ళు ఏదో రూపంలో మీ ఫ్రెండ్స్ ద్వారా ఏదో విధంగా షేర్ చేసి తిట్టండి, కూతులు తిట్టండి. మనం చక్కగా మన తెలుగులో మా పల్నాడు భాషలో అమ్మలక్కలు అంటారు, అన్ని తిట్టండి, ఏం పర్లేదు, తప్పే లేదు. మనం మన నాన్న లేనప్పుడు పక్కపోతే ఏ అమ్మాయి అడిగితే రూపాయి పడి అని తిడతాం నాన్నే. ఎంత ద్రోహం చేసినా తిట్టకుండా ఎందుకు వదిలేయాలా? తిట్టో కొట్టో ఏదో ఒకటి చేసి కొంతకాలం పాటు క్యారీ చేయాలంటే ఖచ్చితంగా మన అందరం కూడా వెనకాల నిలబడి ఆంధ్రప్రదేశ్ కావాల్సిన ఏదో ప్రత్యేక హోదా ఉందో దాన్ని సాధించుకుంటే తప్పితే ఇది పని అయ్యేది కాదు. ఏం చేసినా సరే బ్రాండ్ అమరావతి మాత్రం రాదు. అది వచ్చిన మరుక్షణం చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పుతాడు. అందుకే ఈయనకి ఈ పగ్గాలు పాపం. అంతమంది చేయలేదు. చాలా సంతోషంగా ఉంది మీ అందరిని కలవటం. థ్యాంక్ యూ సో మచ్. నేనేమన్నా స్పీచ్ లాగా అనిపించినా కానీ నేనేమనుకోను మీరు అందులో కానీ హైవేల మీద కానీ అక్కడ ఫుడ్ స్టాల్స్, హెల్త్ క్యాంపులు, బటర్ మిల్క్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ఇటువంటివి కూడా కృష్ణారాయణ గారిని ఈ ఆర్గనైజేషన్ పోస్టర్స్ని ఆవిష్కరించాల్సింది. బాబు సుధీర్ బాబు పక్కన మీకు ఒక విషయం తెలియదు ఏంటంటే కృష్ణారాయణ పుష్కరాలు పేరుకే కదా గుంటూరు నుంచి ఉందండి. ఏ టాకలో ఏ టెంపుల్ అంతే ఏం పర్లేదండి. మీ క్యాపిటల్ గుంటూరు జిల్లాకి ఇచ్చారా మాకు ఎమ్మా మా జిల్లాలో పెట్టుకున్నా తాళం మీ దగ్గర పెట్టుకోండి. నాకు బాగా నచ్చింది 94 ఎలక్షన్లో ఆయన గెలుపు రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది సంచలనం. మీ అందరికి కూడా తెలిసి ఉండదు అన్నగారు ఇండిపెండెంట్గా అది కూడా. అప్పుడు అన్నగారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఒక్క సీటు దగ్గరే లాస్ట్ వరకు క్యాండిడేట్ ఎవరో డిసైడ్ చేయక రవి గారు ఫోటో బాధ ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ఉన్న స్థితిగతుల్ని, అక్కడ ఉన్న అవసరాలని, అవకాశాలని పూర్తిగా అవగాహన చేసుకున్న మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అనేక మంది ఎవరైతే న్యూజెర్సీలో నివాసం ఉంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చేపడుతున్న అన్ని కార్యక్రమాలకి పూర్తిగా మద్దతు పలకటమే కాకుండా రాజధాని నిర్మాణంలో పోలవరం కాలువ ఏర్పాటు చేసుకునే దానిలో ఆయన చేస్తున్న కృషి, ఆయన పడుతున్న శ్రమకి
వాళ్ళందరూ అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే కేంద్రం మోడీ గారి నాయకత్వంలో కేంద్రం సహకరిస్తుందని వేచి ఉన్నాం, సహకరించకపోవటం, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవటం చాలా దురదృష్టం అనే భావన వాళ్ళందరూ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారంటే, సుదూర ప్రాంతాల్లో ఉన్న నిరంతరం మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలని, రాష్ట్రంలో జరుగుతున్న విషయాల్ని వాళ్ళు మన రాష్ట్రం మీద, జన్మభూమి మీద ఉన్న వాళ్ళ ఇంట్రెస్ట్ని దాన్ని తెలియజెబుతోంది. దానికి నేను వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం, అన్ని రాష్ట్రాల్లో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనాథగా ఎంతో ఇబ్బందులకు గురై, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు, ఈ రోజున పిల్లల భవిష్యత్తు, రాబో తరాల భవిష్యత్తు అన్నీ ఆధారపడిన ఈ కీలకమైన సమయంలో, ఫౌండేషన్, ఈ రాష్ట్రానికి ఫౌండేషన్ ఇవ్వాల్సిన సమయంలో ఆయన ఆ ఫౌండేషన్కి సహకరించట్లేదనే భావన మాకుండటమే కాదు, ఇక్కడ ఎన్ఆర్ఎస్ అందరిలో కూడా, న్యూజెర్సీలో నివాసం ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా భావిస్తున్న 100 మంది ఏ ఒక్కళ్ళు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడే అందరూ కూడా ఇదే విషయాన్ని ఆమోదిస్తూ ఉన్నారు. జరగట్లేదు, ఆయన ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదని. పుష్కర ఘాట్స్ ఎన్నో మంచి కార్యక్రమాలు ఈరోజున వెంకటేశ్వర స్వామిని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసి ఒక పెద్ద కార్యక్రమం చేయటం, వచ్చిన ప్రతి ఒక్కరికి కోట్ల మంది ప్రజలందరికీ అన్ని రాష్ట్రాల నుంచి, మరి అదేవిధంగా వేరే దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ ఈ రోజున వచ్చే వారందరికీ కూడా ఎన్నో ఏర్పాట్లు చేసి వాళ్ళు మర్చిపోలేని విధంగా ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడేటట్లుగా కృష్ణా పుష్కరాలు నిర్వహించటం, దానిలో ఎన్ఆర్ఐలు కూడా వీరంతా ఈ రోజున మరి భాగస్వామ్యం అవుతామని చెప్పి మరి ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ దాని మీద స్పందించటం, అంతేకాకుండా ఇప్పటి వరకు మరి ఏ రోజుకు ఆ రోజు ఈ 2 సంవత్సరాలుగా జరిగే రాజకీయంలో ఉన్న మార్పులన్నీ కూడా మరి ఈ రోజున అక్కడ మనం ఎంతైతే మరి బాధలు పడుతున్నామో అవన్నీ కూడా వీళ్ళు ప్రతినిత్యం వాటన్నిటిలోనూ పార్టిసిపేట్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ ఒక నవ్యాంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవటంలో వారంతా కూడా చేయూతను అందిస్తారని మరి తెలియజేసే క్రమంలో, ముఖ్యంగా మరి జిల్లా పరిషత్కి సంబంధించి జిల్లాలోని అన్ని స్కూల్స్కి కూడా ఈ రోజున డిజిటల్ క్లాస్ రూమ్స్ ఎన్ఆర్ఐస్ వారి చేయూతతో ప్రతి ఒక్క స్కూల్కి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయటం, మానవ వనరుల్ని అభివృద్ధి చేయటం, వారందరూ కూడా వారి పాత్రను నిర్వహిస్తామని చెప్పటం ఎంతో సంతోషదాయకం. మరి ఈ రకంగా ప్రతి ఒక్క పనిలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటి ఉంటూ ప్రతి విషయంలో కూడా ఈ రోజున మరి నిరంతరం రోజుకి 18 గంటలు కష్టపడే మన ముఖ్యమంత్రి గారికి మేమంతా కూడా అండగా ఉంటాం. ఎన్ఆర్ఐలు అందరూ కూడా ప్రొటెస్ట్ చేయండి, సోషల్ మీడియా ద్వారా ప్రొటెస్ట్ చేయండి. మీరేం డబ్బులు పంపొద్దు మాకు, ఐ మీన్ ఉద్యమకారులకి ఏమి చేయొద్దు, జస్ట్ సోషల్ మీడియా ద్వారా ప్రొటెస్ట్ చేయండి. డెఫినెట్గా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కేవలం ప్రత్యేక హోదా మీద ఉంది, సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారిని మేము ఎంతో సమర్థిస్తాం. ఆయన, నేను మొన్న కూడా అన్నాను, 1000 ఫ్లైట్లో 100 దేశాలు వెళ్ళినా ఒక్కడ కూడా రాడు ఆంధ్రప్రదేశ్కి. రావాలి అంటే ప్రత్యేక హోదా వచ్చిందనుకోండి, ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా 1 అయి తీరుతుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో.